పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ క్రీస్తునాథుని ఎందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా తపస్కాల మూడవ ఆదివార వాక్య పరిచర్యకి మిమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను లుకాసు వార్త మూడవ అధ్యాయము ఆరో వచనం నుండి వచనము వరకు యేసు ఒక ఉపమానమును ఇట్లు చెప్పనారంభించను ఒకడు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించను అతడు ఆ చెట్టు పండ్ల కొరకు వేచి చూచను కానీ అతనికి ఏమీ దొరకలేదు అప్పుడు అతడు తోటమాలితో ఇదిగో నేను మూడేండ్ల నుండి ఈ అంజూరపు చెట్టు పండ్ల కొరకు వచ్చుచున్నాను కానీ నాకు ఏమీ దొరకలేదు దీనిని నరికి ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు అనెను అందుకు తోటమాలి అయ్యా ఇంకొక్క ఏడు ఓపిక పట్టుము నేను దీని చుట్టూ పాదు చేసి ఎరువు వేసెదను ముందుకు ఫలించినా సరి లేనిచో కొట్టిపారవేయుడు అని పలికను యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా దేవుడు తన ప్రియ బిడ్డలమైన మనందరము కూడా పాపము చేసినప్పుడు ఆ పాపములు నశించాలి అని కోరుకోడు ఆయన ప్రేమామయుడైన దేవుడు మనం హృదయ పరివర్తన చెంది మన పాపాన్ని అంగీకరించి తన చెంతకు తిరిగి రావాలి అని కోరుకునేటువంటి దేవుడు మన పాపాన్ని అంగీకరించుకొని మన పాప జీవితాన్ని సరిచేసుకోవటానికి దేవుడు తన బ్రియ బిడ్డలమైన మనందరికీ కూడా అవకాశాన్ని ఇస్తాడు మనం నశించాలని కోరుకోడు మనం మారు మనసు పొందటానికి ఆయన చెంతకు తిరిగి రావటానికి అవకాశాన్ని ఇస్తాడు అదేవిధంగా ప్రియులకు దేవుని బిడ్డలారా హృదయ పరివర్తన చెంది మారు మనస్సు పొంది ఆయన చెంతకు తిరిగి వచ్చిన మనము ఏమి చెయ్యకూడదో అది చెయ్యకుండా ఉండాలని ఏమి చెయ్యాలో అది చెయ్యాలని దేవుడు మన నుండి కోరుకుంటాడు తన బిడ్డలమైన మనము ప్రియులకు దేవుని బిడ్డలారా ఫలాలను ఫలితాలని అందించేవారముగా ఉండాలని కోరుకుంటాం ఏ విధముగానైతే ఈనాడు మనం చదువుకున్నట్టు అంజూరపు చెట్టు ఉపమానములో ఆ చెట్టు ఫలించినప్పుడు ఇంకొక సంవత్సరం అవకాశాన్ని ఇవ్వాలి ఫలాలు ఇవ్వడానికి అవకాశాన్ని ఇద్దాము అని పలికాడో అదేవిధంగా మనం కూడా ఫలరహితముగా దేవుడు మెచ్చుకునేటువంటి కోరుకునేటువంటి ఫలాలను మనం అందించినప్పుడు పాప జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మన నుండి కోరుకునేది ఏమిటి అంటే మరొక అవకాశాన్నిచ్చి ఇకనైనా ఇతడు హృదయ పరివర్తన చెంది ఆత్మీయ జీవితం అనే ఫలాలని అందించాలి అని కోరుకుంటాడు మానవుడు పాపము చేసిన వెంటనే మానవుడు నాశనం అయిపోవాలి అతనికి బాగుపడకూడదు అతనికి తిరుగులేదు అతనికి నాశనము కావటం అని కోరుకునే దేవుడు కాడు మనకి అవకాశాలనిచ్చి మనం మారు మనసు పొందటానికి ఫలాలను ఇవ్వటానికి పైకి లేవడానికి అనంత కృపామైనటువంటి దేవుడు మనని ఆదరిస్తాడు అవకాశాన్ని ఇస్తాడు పైకి లేవడానికి ప్రోత్సహిస్తాడు పిల్లలకు దేవుని బిడ్డలారా ఫోర్డ్ కార్న్ కార్లు అనేటువంటివి ప్రపంచంలో అత్యంత పేరెన్నిక కలిగినటువంటి కార్ల కంపెనీలలో చాలా ఫేమస్ ఫోర్డ్ కార్స్ అయితే ప్రిలారా ఈ కంపెనీని కనిపెట్టినటువంటి అతని పేరు హెన్రీ ఫోర్డ్ అనేటువంటి అతను అతను పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరంలో అమెరికా దేశంలో ఒక చిన్న గ్రామములో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించాడు ఒకవైపున పేదరికము మరొక వైపున చదువు అబ్బలేదు కాబట్టి తన తండ్రితో పాటు చిన్న పెద్ద పనులు చేసుకుని బ్రతికేవాడు చిన్న వయసులో ఉన్నప్పుడు పదహారేళ్ల వయసులో ఉన్నప్పుడు అతని ఇంటిలో నుంచి పారిపోయి ఒక సిటీ చేరుకొని అక్కడ ఒక కారు మెకానిక్గా పనిచేయటానికి కుదిరాడు కార్లంటే విపరీతమైన ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా కారులు తయారు చేయటం అంటే ఇష్టం చిన్న వయసులోనే తన తండ్రి తనకి ఒక పాత వాచ్ ఇస్తే దాని అంతా జాగ్రత్తగా ఓడదీసి మరలా అసెంబ్బల్ చేసి మరలా క్రూ క్రోడీకరించి దానిని వేరు రూపంలో కూడా వాడుకున్నాడు చిన్న వయసులోనే కాబట్టి కార్లు రిపేరు కంపెనీలో చేరాడు కానీ ఆ రోజుల్లో అమెరికా దేశంలో కార్లు విపరీతమైన ధరలు ఉండేవి పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి కార్లు కొనేటువంటి ఆ అందుబాటులో ఉండేవి కావు కార్లు ఆ రోజుల్లో హెన్రీ ఫోర్డ్ యొక్క కళ ఏమిటి అంటే సామాన్యమైన మనిషి కూడా పేదవాడికి కూడా కారు అందుబాటులో తేవాలంటే అతని యొక్క కళ అయితే అతను కార్లు రిపేరు కంపెనీలో ఉన్నప్పుడు అతనికి మర్ఫీ అనేటువంటి ఒక ధనవంతుడు పరిచయం అయ్యాడు అతని ద్వారా ఒక చిన్న కార్ల కంపెనీని అతను పెట్టించాడు పెట్టించి పేదవాడికి కూడా మొదట్లోనే పేదవాడికి కూడా అందుబాటులో ఉండాలి కార్లని అతను కార్లు తయారు చేయటం మొదలుపెట్టాడు కానీ తన యొక్క ప్రయత్నం అనేటువంటి ఫెయిల్ అయిపోయింది అందువలన ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టిన మర్ఫీ అనేటువంటి అతను అతని యొక్క పెట్టుబడిని వెనక్కి తీసుకుంటానని చెప్పాడు కానీ మరలా బ్రతిమిలాడుకొని మొదటిసారి ఫెయిల్ అయిపోయాడు మరొక అవకాశాన్ని ఇవ్వండి అని బ్రతిమిలాడాడు ప్రాధేయపడ్డాడు అయితే ఆ మర్ఫీ అనేటువంటి వ్యక్తి మరొక అవకాశాన్ని ఇచ్చాడు ఈసారి ఈ యొక్క హెన్రీ ఫోర్డ్ గారు మంచిగానే ఆయన చేస్తున్న కార్లర్ విషయంలో ముందుకు వెళుతున్నాడు కానీ ఈ మర్ఫీ అనేటువంటి వ్యక్తి ఈ హెన్రీ ఫోర్డ్ గారి మీద అధిపతులను నియమించి అతను తీసుకునే ప్రతి నిర్ణయములో కూడా అడ్డంకులు పెట్టేవాడు అది నచ్చక అతను మరొకసారి బయటికి రావాల్సి వచ్చింది హెన్రీ ఫోర్డ్ గారు బయటికి వచ్చేశారు రెండవసారి ఫెయిల్ అయిపోయాడు అయినాకన్నా నిరుత్సాహపడలేదు ఈసారి తన స్నేహితుని ముగ్గురుని క్రోడీకరించుకొని వారి వద్ద నుండి ధనముతోటి తనంతట తానుగా ఒక కారులో కంపెనీ పెట్టాడు ఈసారి తానే సొంతంగా ఒక కారును డిజైన్ చేసి మోడల్ టీ కార్ అనేటువంటి కారుని సృష్టించాడు ఒకప్పుడు ప్రియులకు బిడ్డలారా అమెరికాలో ఉన్న అన్నిటిలో కూడా యాభై శాతముకు పైగా ఈ మోడల్ టీ కార్ ఫోర్డ్ కార్లే కొనబడ్డాయంటండి మరి ఎంత మార్కెట్ అతను తయారు చేశాడో చూడండి ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు ఈ హెన్రీ ఫోర్డ్ అనేటువంటి అతను పదే పదే ఆయన ఓడిపోతూనే ఉన్నాడు పడిపోతూనే ఉన్నాడు కానీ ఆయన పడిపోయిన చోట అలాగానే లేడు దేవుడు అతనికి అవకాశం ఇచ్చినప్పుడు కూడా మరలా పైకి లేచి ఉత్సాహముతోటి ముందుకు సాగాడు అదేవిధంగా పిల్లలకు దేవుని బిడ్డలారా ఇదిగో ఈ రోజున దేవుడు కూడా మనందరి నుండి కూడా ఈ శ్రమల కాలములో మనం ఒకవేళ మానవులం బలహీనులం ప్రియులకు దేవుని బిడ్డలారా దేవునికి ఆ విషయం తెలియదా కానీ దేవుడు మన నుండి కోరుకునేది ఏమిటి అంటే మనము హృదయ పరివర్తన చెంది మారు మనసు పొంది దేవుని చెందికి తిరిగి రావాలి మంచి జీవితాన్ని జీవించుకోవాలి ఈనాడు ఉపమానముల ప్రియులకు దేవుని బిడ్డలారా ముఖ్యంగా మనం నాలుగు విషయాలు నేర్చుకోవాలి మొట్టమొదటిగా అంజూరపు చెట్టు ఉపమానాన్ని మనం చదువుకుంటున్నాం లుకాసు వార్త పదమూడవ దేమ ఆరో వచ్చిన నుండి ఈ అం యొక్క ద్రాక్ష తోట యజమాని ఎవరు అంటే పరలోకపు తండ్రి తోటమాలి ఎవరు అంటే యేసు భగవానుడు తోట ద్రాక్ష తోట లేకపోతే అంజూరపు చెట్లు ఎవరు అంటే ఇస్రాయలు ప్రజలు అత్యధికంగా సకల మానవాళి కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా దేవుడు నాటినటువంటి ఈ ప్రత్యేకమైన అంజూరపు చెట్టు ఎవరు అంటే నీవు నేను దేవుడు ఏం చేశాడంటండి ఒక తోటలో ఆయన ఒక అంజూరపు చెట్టును నాటాడు కానీ మూడు సంవత్సరముల నుంచి దానికి ఫలాలు కాయటం లేదు కాబట్టి తోటమాలను పిలిచి ఏమంటున్నాడు ఈ చెట్టు అనవసరంగా చోటును ఆక్రమించుకుంటుంది ఎరువును బలాన్ని తీసుకుంటుంది కానీ ఫలాలు ఇవ్వటం లేదు కాబట్టి ఈ చెట్టు నరికి వేద్దామన్నాడు కానీ తోటమాలి ఏమంటున్నాడు లుకాస్ వార్త పదమూడవ అధ్యాయంలో ప్రియులకు దేవుని బిడ్డారం అప్పుడు ఆ తోటమాలి అతనితో అయ్యా మరొక్క ఏడు ఓపిక పట్టుడు దీని చుట్టూ సాగు చేసి ఎరువు వేసేదను ముందుకు ఫలించినా సరి అంటున్నాడండి అయ్యా ఇంకొక అవకాశాన్ని నువ్వు అయ్యి అంటున్నాడు ఎవరు ఈ తోటమాలి ఏసు భగవానుడు పిలారా కరుణామయుడు దయామయుడు ప్రియ సహోదరుడు ఆ సహోదరి మానవ బలహీనతల కారణంగా నీవు పడిపోతే దేవుడు నువ్వు పైకి లేవటానికి అవకాశాన్ని ఇస్తాడు హృదయ పరివర్తన చెందటానికి అవకాశాన్ని ఇస్తాడు మారు మనసు పొందటానికి అవకాశాన్ని ఇస్తాడు దేవుని దగ్గరికి తిరిగి రావటానికి అవకాశాన్ని ఇస్తాడు దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చినప్పుడు మన వెంటనే మారి దేవుని చెంతకు రావాలి ఇదిగో మానవుడు పాపము చేసిన ప్రతిసారీ కూడా నరకానికి పంపించాలి అంటే దేవుడు ఇదిగోండి మనలో ఏ ఒక్కర్మూ కూడా పరలోకాన్ని చేరుకోలేమండి ఇది గుర్తుపెట్టుకోవాలి పిల్లారా ఇది రాసి పెట్టుకోవాలి మానవుడు ఒకసారి పాపము చేసిన తర్వాత ఒక్కసారి పాపము చేశాడు కాబట్టి ఇతను నరకానికి వెళ్ళాలి అని దేవుడు అనుకుంటే మనలో ఏ ఒక్కడు కూడా పరలోకాన్ని చేరుకోలేడు కానీ దేవుడు మనందరికీ కూడా హృదయ పరివర్తన చెందడానికి మారు మనసు పొందటానికి ఆయన దగ్గరికి తిరిగి రావటానికి ఆయన కృపను పొందటానికి ఆయన మనందరికీ కూడా ఆ ప్రేమమడిన దేవుడు అవకాశాల మీద అవకాశాలు ఇస్తూనే ఉంటాడు అనుగ్రహిస్తూనే ఉంటాడు ప్రియులకు దేవుని బిడ్డలారా ఈనాటి మొదటి పట్టణం ప్రియ సహోదరి సహోదరులారా మోస యొక్క పిలుపును గురించి మోసను దేవుడు తన యొక్క ప్రవక్తగా ఉండ పిలవడానికి గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం మోస ఎవరు ఒక్కసారి మనం పరిశీలిస్తే ప్రియ దేవుని బిడ్డలారా ఈస్రాయలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉండగా ఈస్రాయల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వం రగ్గుతున్న సమయంలో రాజు ఈస్రాయలు ప్రజలకు పుట్టినటువంటి ప్రతి మగ బిడ్డను కూడా చంపాలని ఆజ్ఞాపించాడు అయితే ప్రియ దేవుని బిడ్డలారా అటువంటి క్లిష్ట పరిస్థితులలో దేవుడు మోష్య బ్రతకాలి అని నిర్ణయించాడు మాత్రమే కాదు బ్రతికిన తర్వాత తన యొక్క అక్క అయినట్టు మిరియాము ద్వారా అతడు ఇదిగో జమ్ములో ఆ యొక్క నీళ్లల్లో ప్రియులకు దేవుని బిడ్డల భద్రపరుస్తున్న సమయంలో ఆ యొక్క రాజు యొక్క ఐగుప్తు దేశపు రాజు యొక్క రాణి అక్కడికి రావటం దైవ సంకల్పానుసారముగా మోసే రాజు యొక్క ఆస్థానంలో చేరిపోతాడు కొడుకులాగా అటువంటి గౌరవప్రదమైన స్థానం దొరుకుతుంది కానీ ఏం జరుగుతుంది మోసేకి తెలియవస్తుందండి ఏమిటి తాను ఐగుప్తుడు కాదని ఇస్రాయిలుడని యూధ్యుడని ఎప్పుడైతే అతడు ఒక ఐగుప్తియుడు ఇస్రాయిలు మీద పడి అతనిని గాయపరుస్తూ ఉండగా కొడుతూ ఉండగా మోసె ప్రవక్త పిల్లకు దేవుని వెళ్ళారు యవ్వన ప్రాయంలో ఉండగా ఆ ఐగుప్తిని చంపటం జరుగుతుంది మోస ఎవరు అంటే ఒక నరహంతకుడు అని మనం గుర్తుంచుకోవాలి కానీ దేవుడు మోసేకి మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు ఏమిటి అంటే తన ప్రజలను నడిపించటానికి నాయకుడిగా మోసని పిలుస్తూ ఉన్నాడో ఒకవేళ ప్రియులకు దేవుని బెడలారా మానవ ఆలోచన సరళి ప్రకారం మనం చూస్తే మోస ఒక హంతకుడో అతనికి అవకాశం ఇవ్వటానికి కుదరదు కానీ దేవుడు కనికర సంపన్నుడు మోస ప్రవక్త తాను నరహంతకుడు ఐక్యుప్తిని చంపాడని రాజుకు తెలుస్తుందని పారిపోతాడు తన మామ దగ్గరికి ఇత్రో దగ్గరికి అక్కడ ప్రియులకు దేవుని బిడ్డలారా తన యొక్క మామ యొక్క గొర్రెలు కాస్తూ ఉండగా దేవుడు మోసేకి మండుచున్న పద నుండి దర్శనమిస్తాడు అది ఆ వాక్యాన్ని మనం ఈరోజు చదువుకుంటున్నాం ఇదిగో నిర్గమకాండ మూడవ అధ్యాయము పదమూడవ జన్మ నుండి ఈ వాక్యాన్ని మనం ఈరోజు చదువుకుంటాం ప్రియులకు దేవుని బిడ్డలారా ఏమి నేర్పిస్తుంది మోసే యొక్క జీవితం దేవుడు మోసేకి కూడా ఒక అవకాశాన్ని ఇచ్చాడు మోస ఏమంటాడు నేను నత్తి వాణ్ణి నా వల్ల కాదు అంటే నీ నత్తిను నేను తీసివేస్తాను నీ లోపాన్ని నేను తీసివేస్తాను నా యొక్క సాధనముగా నా పరికరముగా నిన్ను వాడుకుంటాను అని పలికాడు దేవుడు నీతో నాతో అదే పలుకుతున్నాడు బిడ్డలారా నీలో బలహీనత ఉందా నీలో చేతగానితనం ఉందా నువ్వు పడిపోతున్నావా అయినా కాని బిడ్డ నేను నీకు అవకాశం ఇస్తాను ఈ శ్రమల కాలం ఈ పాస్కాయుత కాలం ఈ తపస్సు కాలంలో ప్రియులకు దేవుని బిడ్డలారా దేవుడు నిన్ను నన్ను కూడా అవకాశాన్ని ఇస్తాను బిడ్డ లేచిరా నా దగ్గరికి అని పిలుస్తూ ఉన్నాడు దేవుడు మనందరం నుండి కోరుకునేది ఏమిటి అంటే మనం పాపములో చనిపోవాలని కోరుకోడు ప్రియులకు దేవుని బిడ్డలారా సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము వచనములో పాపమును కప్పిపెట్టుకునివాడు బాగుపరుడు నాశనమగును కానీ తన పాపమును ఒప్పుకునివాడు దీర్ఘాయుష్మంతుడగును వద్దిను అని పలుకుతున్నాడు ప్రియులారా దేవుడు మన నుండి కోరుకునేది ఏమిటి అంటే మన పాపాన్ని అంగీకరించి పశ్చాత్తాపబడి దేవుని చెంతకు తిరిగి వచ్చి హృదయ పరివర్తన చెందాలి దేవా నేను పాపినయ్యా నా పాపాన్ని క్షమించయ్యా అని పలకాలి యోపు ప్రియులకు దేవుని బిడ్డలారా ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ వచనములో నేను నా పాపమును దాచిపెట్టుకునలేదు దేవుని వద్ద నేను నా పాపమును అంగీకరించుతున్నా దేవుని వద్ద అని పలికాడు తన పాపాన్ని అంగీకరించాడు కాబట్టే దేవుడు యోపుని అంగీకరించాడు ఆశీర్వదించాడు దీవించాడు తన యొక్క పోగొట్టుకున్న ఆస్తుల కంటే రెండంతల ఇచ్చి ఆశీర్వదించాడు నీవు నేను ఏ విధముగా ఉన్నాం తపస్సు కాలం ప్రియులకు దేవుని పెట్టలారా దేవుడు మనకిచ్చినటువంటి అనుగ్రహ కాలం హృదయ పరివర్తన చెందటానికి మరలా మరలా దేవుడు మనతో చెప్తున్నాడు బిడా హృదయ పరివర్తన చెందు మారు మనసు పొందు నీ పాత పాప జీవితాన్ని విడిచిపెట్టు నా దగ్గరికి తిరిగిరా నీవు ఆత్మీయంగా బ్రతుకు నా చెంతకు తిరిగి రమ్మంటున్నాడు నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు ప్రియ సహోదరుడా సహోదరి ఆత్మ పరిశీలన చేసుకుందాం కీర్తన ముప్పై రెండు మూడు ఐదో వచనములలో ప్రభు మనందరం కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు హృదయ పరివర్తన చెందాలి పాపాన్ని ఒప్పుకోవాలి తన చెంతకు తిరిగి వచ్చినప్పుడు తాను మనం దీవిస్తానని పలుకుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఒకసారి పరిశీలించండి దేవుడు ప్రతి పాపికి కూడా అవకాశాన్ని ఇచ్చాడు మోస ఒక హంత కూడా అయితే అతనికి అవకాశాన్ని ఇచ్చి ఇస్రాయల్ ప్రజలను నడిపించేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు యోనా ప్రియులకు దేవుని బిడ్డలారా నిన్నే ప్రజలను నాశనం అవుతూ ఉండగా వారి దగ్గరికి వెళ్ళమన్నప్పుడు అతనికి ఇష్టము లేదు వారు బాగుపడటం అతనికి ఇష్టం లేదు కానీ దేవుడు అతను కూడా ఎన్నుకున్నాడు అతని ద్వారా నిన్నవే ప్రజలని కాపాడాడు సౌలు ప్రియులకు దేవుని బిడ్డలారా ఏసుప్రభువుని ఏసుప్రభు ప్రజలను చంపాలి అనుకున్నాడో ఒక పాపిని కానీ దేవుడు అవకాశం ఇచ్చాడో మారు మనసు పొందటానికి హృదయ పరివర్తన చెందటానికి పౌలుగా మారాడు దేవుని యొక్క సువార్తలో పౌలు గారు చేసినంత కృషిని మరొకరు ఎవరు కూడా చేయలేరు పేతురు గారు ప్రియులకు దేవుని బిడ్డలారా ప్రభు ఎవరో నాకు తెలియదని మూడు సార్లు భయంకరంగా బొంకాడో కానీ దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు హృదయ పరివర్తన చెందటానికి మారు మనసు పొందటానికి దేవుని చెంతకు తిరిగి రావటానికి ప్రియ సహోదరుడా ప్రియ దేవుని బిడ్డా దేవుడు ఈ రోజున నీకు కూడా ఈ అవకాశాన్ని ఇస్తున్నాడు మారు మనసు పొందటానికి హృదయ పరివర్తన చెందటానికి ఈనాటి యొక్క అంశం ముఖ్యంగా ఇదే ప్రిలారా దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చినప్పుడు హృదయ పరివర్తన చెందటానికి వెంటనే మనం ఆ దేవుడిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అంజూరపు చెట్టు ఉపమానము ద్వారా దేవుడు మనందరిని కూడా అంటున్నాడు ఏమంటున్నాడు తోటమాలి అయ్యా ఇంకొక అవకాశాన్ని ఇంకొక సంవత్సరాన్ని ఈ చెట్టుకి ఒకవేళ ఆ చెట్టు ఫలించకపోతే అప్పుడు ఆ చెట్టును నరికి పడవేద్దాం అవును ప్రియులారా దానికి ముందు ఒక సంభాషణ జరుగుతుంది ప్రియులకు దేవుని బిడ్డలారా ఏమంటాడు యేసు ప్రభు ప్రియులకు దేవుని బిడ్డలారా పరిశైలు ధర్మశాస్త్ర బోధకులతోటి ఈ విధంగా పలుకుతున్నాడు పిల్ల హృదయ పరివర్తనము చెందకపోతే మీరు కూడా అట్లే నాశనమగుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను రెండవసారి లుకాసు వార్త పదమూడవ అధ్యాయం ఐదో వచనములో హృదయ పరివర్తన చందనిచ్చో మీరందరూ అట్లే నాశనమగుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని పలుకుతున్నాడు ఏమిటి ఎందుకు పలుకుతున్నాడు ఈ మాటలని జాగ్రత్తగా ఆలకించుదాం ప్రియులకు దేవుని బిడ్డలారా ఆ సమయమైన కొందరు బలు అర్పించినప్పుడు పిలాతు గలీయ దేశీయులను చంపిన విషయమును ఏచుతో చెప్పరి పిలాతుడు మహాక్రూరుడండి పిలాతుడు మహాక్రూరుడు తన మాట వినలేదని తన సైన్యాన్ని ఎరుసలేము దేవాలయంలోనికి అడుగు పెట్టనివ్వలేదని తన సైన్యం ఎరుసలేము దేవాలయంలో వెళుతూ ఉండగా ఇస్రాయులు ప్రియులకు దేవుని బిడ్డారా దేన్నైనా సహిస్తారు కానీ ఎరుసలేము దేవాలయంలోనికి అన్యులు ఇతరుల ప్రవేశించడాన్ని మాత్రం ఒప్పుకోరు పిలాతుడు ఒక రోజున ఎరుసలేము దేవాలయాన్ని కూడా కైవసం చేసుకోవాలి అని బలవంతంగా సైన్యాలను పంపించినప్పుడు ఇస్రాయలు అడ్డుకున్నారు అడ్డుకున్నప్పుడు ఆయన సైన్యపు బలగాన్ని వాపయోగించి ఇస్రాయేల్ని చంపివేశాడు ఆ సందర్భాన్ని యేసు ప్రభు చెంతక తీసుకొని రాగా ప్రభు అన్నాడు మీరు కూడా హృదయ పరివర్తన చెందకపోతే అదేవిధంగా నాశనం అవుతారు అని హెచ్చరించాడు అదేవిధంగా ప్రియులకు దేవుని బిడ్డలారా శిలోయమను బురుజు కూలినప్పుడు అక్కడ కూడా ఎంతో మంది చనిపోయారు ప్రియులకు దేవుని బిడ్డలారా ఆ సందర్భాన్ని కూడా యేసుప్రభు ముందు ఉంచినప్పుడు మీరు కూడా హృదయ పరివర్తన చెందకపోతే మీరు కూడా అదేవిధంగా నాశనం అవుతారని పలుకుతున్నాడు ఈ రోజున్న ప్రియులకు దేవుని బిడ్డలారా మన ముందు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి అందరూ పాపము చేస్తారు పాపము చేయాలని కాదు కానీ మానవ బలహీనత కానీ ప్రియులారా ఒకవైపున పాపము చేసిన తర్వాత దేవుడు హెచ్చరించినా కానీ హృదయ పరివర్తన చెందకుండా ఆ పాపములో బ్రతకటం ఒకట ఎత్తు అయితే పాపాన్ని తెలుసుకున్న వెంటనే హృదయ పరివర్తన చెంది దేవుడి చెందకి తిరిగి వచ్చి మారు మనసు పొందటం రెండవ ఎత్తు నీవు ఎవరిగా ఉంటున్నావు హృదయ పరివర్తన చెందేటువంటి వారిగా ఉంటున్నావా మూర్ఖత్వముతోటి ఇంకా నేను మారను అనే విధంగా బ్రతుకుతున్నావా హృదయ పరివర్తన చెందినటువంటి వాడు దేవుని యొక్క కృపని దేవునికి ఆశీర్వాదాన్ని పొందుతాడు హృదయ పరివర్తన లేనటువంటి వాడు నాశనం అవుతాడని ప్రభువు పలుకుతున్నాడు ప్రభువుని వేడుకుందాం ఈ రోజున ఏ మేమందరము కూడా హృదయ పరివర్తన చెంది నీ చెంతకు వచ్చి మారు మనసు పొందుకుని కృపను పొందుకునే బిడ్డలగా మమ్మ దీవించాయ ఈ శ్రమల కాలంలో తలలు వంచి ప్రార్థన చేద్దాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమామయుడా మేమందరము కూడా హృదయ పరివర్తన చెందాలని మారు మనసు పొందాలని నీ చెంతకు తిరిగి రావాలని నువ్వు కోరుకునే దేవుడవయ్యా ఇదిగో మా పాపము నుండి విడనాడి మా పాపములను త్యజించి హృదయ పరివర్తన చెంది నీ చెంతకు వచ్చి నీ విచ్చే కృపను పొందుకునే బిడ్డలకు మమ్మ దీవించండి తండ్రి నీ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఈ తపస్సు కాలంలో తండ్రి మేమందరం అడుకడ మా పాపాలు విడిచిపెట్టి తండ్రి నీ సన్నిధికి తిరిగి వచ్చే బిడ్డలకు మమ్మ దీవించమని మరి ముఖ్యంగా ప్రభువా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరినీ నీ గాయపడిన హస్తములతో తాకి స్వస్థపరచమని కుటుంబంలో శాంతి సమాధానం వారికి నిశ్ శాంతిని సమాధానం దాయిచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి గాక గాడ్ బ్లస్ యు దేవుడిని దీవించుగాక ఆమెన్